प्रवेश महिला रिजर्वे बिल्ल स्वागत बीएसपी तेलंगाणा अध्यक्ष आरएस प्रवीण कुमार महिला याबे शात रिजर्वे अमल महिला रिजर्वे वारीगा केटाइन साक्षात मुख्यमंत्री गारे असेंबली लो 13,086 उपाध्याय वेकेंसीलु उन्नायनि चेप्पि इदे मुख्यमंत्री गारु केवलं 5,000 वेकेंसीले मरि अड्वर्टाइज चेशारु दीनि 5,089 वेकेंसीलु मात्रमे अड्वर्टाइज चेशारु दानि निरसिस्तू मरि आ नोटिफिकेशन नु मल्लि रीनोटि दानि क्यान्सल चेसि రీనోటిఫై చేసి 13,086 వేకెన్సీలకు నోటిఫై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను రాయబోతున్నాం. అదేవిధంగా మరి తెలంగాణలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పార్ట్ టైం అధ్యాపకులు చాలా మందికి ఉన్నారు. దాదాపుగా 678 మంది ఉన్నారు. 678 మంది పార్ట్ టైం అధ్యాపకులను వాళ్ళ సర్వీసును క్రమబద్ధీకరించే విషయం గురించి కూడా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయబోతున్నా. అదేవిధంగా మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నా, తెలంగాణలో ఇవాళ మరి అంగన్వాడీ టీచర్లు దాదాపు 20,000 మంది, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు 70,000 మంది ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరి సర్వీసులు గవర్నమెంట్ సర్వెంట్స్ గా వాళ్ళని గుర్తించమని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రభుత్వం ఏ మాత్రం కూడా మరి మాట్లాడటం లేదు. ఎస్సీ ఎస్టీలను కేవలం ఈ రాయితీలకే పరిమితం చేయడం, బీసీలను రాయితీలకే పరిమితం చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాంచే ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉన్నది తప్ప లేకపోతే ఏదో శుద్ధిగత్తగా ప్రజల్లో మాయ చేసే ప్రయత్నమే చేస్తున్న తప్ప సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. అందుకొరకే చాలా నిరాశాజనకంగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు 34 సీట్లు మాత్రమే ఇస్తూ ఉంటా ఉన్నది. బీసీల పర్సంటేజ్ ఎంతండి? తెలంగాణలో 50% అంటే 60 నుంచి 70 సీట్లు, మీరు 60 నుంచి 65 కనీసం బీసీలకు రావాలి. మీరేదో పిచ్చం వేసినట్టుగా 34 సీట్లు ఇస్తాం అంటున్నారు. ఇలా బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలి. ఇలా వీళ్ళు ఇచ్చే భిక్ష కోసం మనం వెయిట్ చేద్దామా? లేకపోతే మనందరినీ ఆత్మగౌరవంతో ట్రీట్ చేస్తున్న, ఆత్మగౌరవంతో గౌరవిస్తూ ఆహ్వానిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అయితే 60 నుంచి 70 సీట్ల దాకా బీసీలకు ఇస్తా అంటున్న బహుజన్ సమాజ్ పార్టీకి మరి ఆహ్వానిద్దామా అనేది ఈరోజు బీసీ సమాజం గుర్తించాలి. అదేవిధంగా ఎస్సీ సమాజం గుర్తించాలి, ఎస్టీ సమాజం కూడా గుర్తించాలని చెప్పేసి మొట్టమొదటి నిరుద్యోగులు సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో 13,086 ఉపాధ్యాయ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు కేవలం 5,000 వేకెన్సీలే మరి అడ్వర్టైజ్ చేశారు. దీన్ని 5,089 వేకెన్సీలు మాత్రమే